అమిత్షాలు అద్వానీని చూసి నేర్చుకోవాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్రంలో బీజేపీ వచ్చాక పబ్లిక్ సెక్టార్ని ధ్వంసం చేశారన్నారు. మోడీది దివాలు కోరుకొని ప్రభుత్వం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులపై ఐటీ సిబిఐ దాడులు చేయించడం పిరికి చర్య అన్నారు నారాయణ. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు కూడా ఉంటాయి చెప్పేసి అధికార పక్షం రూపొందించుకున్నాం అందరూ ప్రశ్నించేందుకే ఉంది. ప్రశ్నించేవాళ్ళని దేశద్రోహం అని చెప్పేసి అని చెప్తా ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఎల్కే అద్వానీ లాంటి మహానుభావుడే చెప్పాడు. చివరికి మీ పార్టీ గురువే చెప్తున్నాడు. నీకు ఏమైనా బుద్ధి ఉంటే అమిత్ షా కానీ మోడీ కానీ ఏమాత్రం రాజకీయ జ్ఞానం ఉంటే ఆయన తెలుసుకోండి. మోడీ ఒక పక్కన, అమిత్ షా ఒక పక్కన, ఒక విధంగా రాజకీయాలు హతాకులను చేస్తున్నారు. ఈ భారతదేశంలో నెంబర్ వన్ క్రిమినల్ ఎవరిన ఉంటే అది క్రిమినల్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తప్ప కార్యం కాదు. 12 మంది చంపించారు. ఆయన సాహుబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు తప్పించుకోవడానికి 12 మంది చంపించారు జస్టిస్లో అయితే సహా. అలాంటి క్రిమినల్ గ్యాంగ్ బీజేపీ అధ్యక్షుడా? ఆయన రేపు కాబోయేటువంటి కేబినెట్ మంత్రియా? ఆయన కాపాడేటు మోడీ ప్రధానమంత్రియా? వీళ్ళిద్దరు కలిసి ప్రత్యక్షమైన దాడులు చేస్తారా? శత్రు ధ్వంసం చేస్తారా? ఇది అన్ని సాధ్యం కాదు. ఇది భారతదేశం మొత్తం మీద అందరూ కలిపి ప్రయత్నిస్తూ ఉన్నాం బీజేపీకి.